बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय ఒక రాజకీయ జోకర్ అని ఆయన మాటలు డిమాండ్లు విని ప్రజలు నవ్వుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలు కోసం సంచులు దవనానికి కూడా కేంద్రమే నిధులు ఇస్తుందంటూ గొప్పలు చెప్పిన బండి సంజయ్ ఇప్పుడు ధాన్యం డబ్బులు చెల్లించాలంటూ సీఎం కేసీఆర్ కు ఏ ముఖం పెట్టుకుని లేఖ రాశాడని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు బండి లేఖ రాయడం హంతకుడే సంతాపం తెలిపినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. యాసంగిలో వరి సాగు చేస్తే ధాన్యం మొత్తం కేంద్రంతో కొనిస్తామంటూ రైతులను రెచ్చగొట్టి పారిపోయిన వ్యక్తి బండి సంజయ్ అని దొప్పిపొడిచారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ధాన్యం కొనుగోలు చేశాక డబ్బులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు లేఖలు రాస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్కి ఉన్నదా అని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో కూర్చొని ప్రెస్ నోట్లు విడుదల చేస్తే బండి సంజయ్, పత్రికలు చదివితే వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారు, వ్యవసాయ శాఖ ఏం చేస్తుందో తెలుస్తుందని చెప్పారు. ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్లు మినహా బీజేపీ చేస్తుందేమిటని ప్రశ్నించారు. బీజేపీ ప్రజా ప్రతినిధులు కేంద్రం నుంచి ఒక రూపాయి అయినా రాష్ట్రానికి తీసుకొచ్చారా, కనీసం వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసమైనా తెచ్చారా అని నిలదీశారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వకపోగా పరిమితికి లోబడి రుణాలు తీసుకునే అవకాశాలను అడ్డుకుంటుంటే రాష్ట్ర బీజేపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి యాసంగిలో 9,772.54 కోట్ల విలువైన 49.92 లక్షల టన్ల ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. ఇప్పటికే 7,464.18 కోట్లు చెల్లించడం పూర్తయిందని, మిగిలిన చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. పరిష్కరించలేనిది ఉంటే ఉన్నతాధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ నివేదించవలసి ఉంటే ఆ కాల్ను వారు ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదా కాల్ సారాంశాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. తద్వారా ఆ గ్రివెన్స్ని మేము అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఉండేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మరింత చేరువగా, మరింత లోతుగా అటు క్షేత్రంలోకి వెళ్లడం కానీ అటు రైతులను చేరుకోవడం కానీ ఇది జరగాలనేది ఆశించి వ్యవసాయ శాఖ తరఫున ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టినాం. ఇప్పుడే మీ సమక్షంలోనే కొన్ని కాల్స్ కూడా మాట్లాడడం జరిగింది. ఒక రైతు బీమా పొందినటువంటి కుటుంబాన్ని కూడా కొత్తగూడెం జిల్లా ఒక క్లస్టర్లో ఉండి కాకర్ల అనేటువంటి క్లస్టర్కు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఒక రైతు వెంకటేశ్వర్లు అనేటువంటి రైతు చనిపోయి ఉంటే ఆయన కుటుంబానికి కాల్ చేస్తే వాళ్ళ కొడుకు ఎత్తినాడు విషయాలు ఆయనతో చర్చించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సో ఇది మనము ఈరోజు ప్రారంభించుకున్నటువంటి విషయం. అదేవిధంగా రైతు బంధు, ఈసారి వానాకాలం వేసేటువంటి రైతు బంధు అతి త్వరలోనే దాన్ని వేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీడియా మిత్రులు కూడా తెలుసు, మనకు రావాల్సినటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బులు మన రెవల్యూషన్స్ కానీ ఇతరత్ర కానీ మనకు రావాల్సినటువంటివి కొంత ఆలస్యం జరగడం, దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రాజకీయ కారణాల చేత కేంద్రం ఇటీవలి కాలంలో కొంచెం అసౌకర్యం కల్పించేటువంటి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు పూర్తి కాలం కొనసాగటం ప్రధాని మోదీకి ఇష్టం లేదని పశు సంవర్ధక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియాతో మాట్లాడారు. వీళ్ళకు బుద్ధి ప్రశాంతి ఇచ్చాలని చెప్పి మొన్ననే గాంధీజీ గారిని లండన్ లో స్టాచ్యూ పెట్టారు. గాంధీజీ గారు నేను ఆ స్టాచ్యూ కూడా పోయి చెప్పినాను, ఈ ప్రధానమంత్రికి వీళ్ళకు కొంత బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని చెప్పి. ఎందుకంటే ఏం నడుస్తుంది అన్ని డ్రామాలు, ఒక మహారాష్ట్రలో గవర్నమెంట్ నడుస్తుంటే రాత్రి రాత్రి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో క్రాస్ ఓటింగ్ చేపించి అక్కడ నుంచి పన్నాగం అంతా తయారు చేసేసి మళ్ళీ మాకేం తెలవనట్టు డ్రామాలు ప్లే చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఇది శాశ్వతం కాదు. రేపు ఇదే పరిస్థితి మీకు వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎవరికైనా కానీ ఒకసారి చేస్తే రెండోసారి వస్తుంది డెఫినెట్ గా. ఆ రోజు వచ్చినప్పుడు మరి మీరెక్కడ మీ తల ఎక్కడ పెట్టుకుంటారో కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పటికైనా కానీ
అన్ని మనకు అనుకూలంగా ఉండో సందర్భం దేనికైనా గానీ టైం ఓకే మీ టైం ఉంది మీరు చేసుకుంటూ పోతున్నారు బట్ వేరే వాళ్ళ టైం వచ్చినప్పుడు కూడా దీనికంటే దారుణంగా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి చెన్నైలో హైదరాబాద్ వేదిక బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించింది మోడీతో పాటు చాలా మంది కూడా చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాబోతున్నారు హైదరాబాద్ తెలంగాణలో బీజేపీ డిఫరెంట్ గా వాళ్ళు వస్తే సంతోషం ఎందుకంటే హైదరాబాద్ అందాలను చూస్తారు హైదరాబాద్ లో జరిగిన ప్రగతిని చూస్తారు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి కనెక్టివిటీ మన బ్రహ్మాండమైనటువంటి రోడ్లు కానివ్వండి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మరి ఈ ఎల్ఈడి లైటింగ్ కానివ్వండి అండర్ క్రాస్ రూ స్టీల్ బ్రిడ్జ్ మరి ఐటీ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ ఫుటేజ్ ఉన్నాయి ఎవరెవరు పార్టిసిపేట్ చేసేదాన్ని తెలుస్తుంది కదా వాళ్ళ జీవితాలను నాశనం చేసింది ఇప్పుడు కొంతమంది జైల్లో పోయారు వాళ్ళని ప్రిజెంట్ చేసి రాయాలంటే ఎక్కడ రాయాలి ఎక్కడికే రాయాలి సమస్య సృష్టించింది ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు అదే నోటిఫికేషన్ 10 రోజుల ముందు ఇచ్చిన ఉంటే ఆ పిల్లలు పార్టిసిపేట్ చేస్తుండే కదా ఇప్పుడు వాళ్ళని జైల్లో పెట్టి మీరు నోటిఫికేషన్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం కాబట్టి ఇంకా మీకు బుద్ధి వచ్చేటట్టు లేదు మీ ప్లాన్ అంతా తెలుస్తుంది దేశాన్ని అల్లకల్లోలం చేయాలి ప్రపంచం ముంగట తలదించుకునే పరిస్థితి రావాలి ఇప్పటికే ప్రపంచం గల్ఫ్ కంట్రీస్ కానివ్వండి లేకపోతే ఐక్యరాజ్య సమితి కూడా కంప్లీట్ చేసారు అంతకంటే ముందు బట్ ఇదే వాళ్ళు ఉంటే సింగిల్ పాయింట్ ఎజెండా పెట్టుకోరు అల్లకల్లోలం చేయాలి మాట్లాడితే ఈడీ సిబిఐ ఐటీ ఇవన్నీ ప్రయోగించేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి నేనేమంటా అంటే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు ఎవరికి శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్ గా మీ టైం కూడా వస్తుంది ఇప్పుడు మీ టైం నడుస్తుంది బట్ వేరేలో టైం వచ్చినప్పుడు మరి దీనికంటే దారుణంగా ఉంటుంది అది కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమకు కేంద్రంగా తెలంగాణ మారుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన ఈవీ ఎనర్జీ స్టోరేజ్ పాలసీతో ఈవీ పరిశ్రమలు రాష్ట్రానికి తరలివస్తున్నాయని చెప్పారు బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎంజీ కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ను కేటీఆర్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడారు భవిష్యత్తంతా కూడా మనది డెఫినెట్ గా రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ చుట్టూ సస్టైనబుల్ ఫ్యూచర్ చుట్టూ ముడిపడి ఉంది ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే మీరు చూస్తూ ఉన్నారు ఏ రకమైన మార్పులు వాతావరణంలో వస్తున్నాయో మనందరం కూడా చూస్తూ ఉన్నాం వర్షాలు టైంకి రావు ఎండాకాలంలో ఎండలేమో 50 డిగ్రీలు దాటిపోతున్నాయి అక్టోబర్లో వర్షాలు పడతాయి పడ్డప్పుడు కుంభవృష్టిగా వచ్చి నగరాలకు నగరాలు ఫ్లడ్స్తో వరదలతో సతమతం అవుతూ ఉన్నాయి మనం చిన్నప్పుడు గ్లోబల్ వార్మింగ్ అని విన్నాం కానీ ఇప్పుడు చూస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ యొక్క ఫలితాలు ఈరోజు అనుభవిస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ జరగడానికి ప్రధాన కారణం మీ అందరికీ తెలుసు కార్బన్ ఎమిషన్స్ సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు కనుక గమనిస్తే ఈ కార్బన్ ఎమిషన్స్ని వెదజల్లే వాహనాలు ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఉండే వాహనాల నుంచి దూరమై ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళినట్టయితే పర్యావరణ హితంగా ఉంటుంది కాలుష్యం తగ్గుతుంది అనే ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ రెవల్యూషన్ వచ్చింది ఎలక్ట్రిక్ వెహికల్కి నార్మల్ వాహనానికి తేడా ఏమంటే ఎలక్ట్రిక్ వెహికల్ నిజంగా కూడా ఇక్కడున్న మీరు స్కూటర్ చూడొచ్చు లేదా ఆటో చూడొచ్చు ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్ నథింగ్ బట్ ఎ కంప్యూటర్ ఆన్ 4 వీల్స్ అందులో ఉన్నదంతా ఎలక్ట్రానిక్స్ అందులో ఉన్నదంతా బేసిక్గా ఒక బ్యాటరీ మొత్తం మిగతా ఎలక్ట్రానిక్స్ తప్ప అందులో మీకు నార్మల్ ఆటోమొబైల్లో ఉండే నార్మల్ వాహనంలో ఉండే ఇంజిన్ కానీ ఇంకా ఇతరత్ర కానీ చాలా తక్కువ ఉంటుంది అందుకే ఇప్పుడు మీరు అమెరికాలో చూస్తే ఒకప్పుడు డెట్రాయిట్ అనే నగరం మిషిగన్ స్టేట్లో డెట్రాయిట్ అనే నగరం ఆటోమొబైల్ ఒక కేంద్రంగా ప్రధాన కేంద్రంగా ఉండేది కానీ ఈరోజు ఆటోమొబైల్స్ కొత్త ఏజ్ న్యూ ఏజ్ ఆటోమొబైల్స్ ఎక్కడ తయారవుతున్నాయంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక టెస్లా ఒక లూసిడ్ ఒక ఫిస్కర్ ఒక కాలిఫోర్నియాలో ఒక నెవాడాలో ఇంకో చోట తయారవుతా ఉంది అదే మాదిరిగా భారతదేశంలో కూడా ఒకప్పుడు ఆటోమొబైల్ అంటే ఒక లారీ తయారు చేయాలన్నా బస్సు తయారు చేయాలన్నా కార్ తయారు చేయాలన్నా కొన్ని ప్రధానమైన కేంద్రాలు ఉండేది ఒక చెన్నై లేదా ఒక పూణే ఇట్లా ఉండేది రకరకాల కారణాల వల్ల అక్కడ ఉండే ఈకోసిస్టమ్ అట్లా తయారయ్యి అక్కడ కొంత కర్మాగారాలు ఏర్పడ్డాయి కానీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి
కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ మరియు ఎనర్జీ స్టోరేజ్ పాలసీ వల్ల ఈఎస్ఎస్ పాలసీ వల్ల తప్పకుండా న్యూ ఏజ్ కంపెనీస్ ఏ రకంగానైతే ఈరోజు ఇక్కడ ఎంజీ ఈవీ పార్క్ మనం ప్రారంభించుకున్నాము అదే పద్ధతిలో ఏ రకంగానైతే ఇక్కడ ఒక వాయు మోటార్స్ కానీ ఒక 021 కానీ ఇక్కడ ఇంక్యుబేట్ అవుతా ఉన్నాయో అదే పద్ధతిలో జహీరాబాద్లో ఇక్కడే నిమ్స్లో వన్ మోటో అనే కంపెనీ కూడా వస్తూ ఉంది వాళ్ళు కూడా బైక్స్ తయారు చేయబోతా ఉన్నారు ఇంకా చాలామందితో మేము సంప్రదింపుల్లో ఉన్నాం ఒలెక్ట్రా అనే కంపెనీ వారు కూడా ఇక్కడ బస్సులు కార్లు తయారు చేయబోతా ఉన్నారు తెలంగాణలో అదే మాదిరిగా ఇంకొక 5-6 కంపెనీలు కూడా ఇక్కడే ట్రైటాన్ అని ఇంకో కంపెనీ కూడా వచ్చింది వారు కూడా జహీరాబాద్లోనే పెట్టబోతా ఉన్నారు దీంతో పాటు ప్రతి కంపెనీ కూడా అది ప్రస్తుతం మన రోడ్ల మీద చూసే టొయోటా కావచ్చు సుజుకి కావచ్చు ఫోర్డ్ కావచ్చు లేదా ఏ వాహనం ఏ మేక్ అయినా కావచ్చు అందరూ కూడా అనివార్యంగా వేరే చాయిస్ లేదు అనివార్యంగా హైబ్రిడ్ వైపు అదే మాదిరిగా ఎలక్ట్రిక్ వెహికల్ వైపు ప్రయాణం సాగించక తప్పదు ఎందుకంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ దానివల్ల వచ్చే కార్బన్ ఎమిషన్స్ దానివల్ల పర్యావరణానికి మన పిల్లలకి మన భవిష్యత్తుకి ఈ మన ప్లానెట్కి జరిగే ప్రమాదాన్ని గ్రహించిన తర్వాత అందరూ కూడా నెట్ జీరో గోల్స్ పెట్టుకున్నారు నెట్ జీరో అంటే ఒక కంపెనీగా ఒక ఇన్స్టిట్యూషన్గా ఒక దేశంగా ఒక రాష్ట్రంగా కూడా ప్రతి ఒక్కరు కూడా నేను నా రాష్ట్రం నుంచి కానీ నా ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ ఉత్పత్తి అయ్యే కార్బన్ ఎమిషన్స్కి ధీటుగా పర్యావరణ హితమైన పనులు చేసి నెట్ జీరో కాడికి తీసుకొస్తాను నెట్ జీరో కాడికి తీసుకొస్తాను అనే గోల్స్ పెట్టుకున్నారు మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా మన గ్లాస్గోలో అక్కడ అనౌన్స్ చేసి వచ్చారు ఈవెన్ ఇండియా విల్ బికమ్ అ నెట్ జీరో కంట్రీ బై 2070 అని చెప్పారు 2070వ సంవత్సరం అని చెప్పారు దానికి 2070కి ఇంకా చాలా దూరం ఉంది 48 ఏళ్ళు కానీ నా దృష్టిలో నాలాంటి ఇంకా చాలామంది రిలేటివ్లీ యంగ్ మినిస్టర్స్ దృష్టిలో కానీ రిలేటివ్లీ యంగ్ లా మేకర్స్ దృష్టిలో కానీ మనం చాలా ముందే ఇంకా ఆ గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది బికాస్ ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ ఈజ్ మోస్ట్ సర్టన్లీ సస్టైనబుల్ మొబిలిటీ ఈజ్ మోస్ట్ సర్టన్లీ ఎలక్ట్రిక్ మొబిలిటీ అందు దానికి ఎక్కడ కూడా చాయిస్ లేదు అది 2-వీలర్ కావచ్చు 3-వీలర్ కావచ్చు 4-వీలర్ కావచ్చు లేదా బస్సెస్ కావచ్చు రానున్న రోజుల్లో నాకు తెలిసి ట్రాక్టర్స్తో సహా ట్రైన్స్తో సహా అన్నీ కూడా ఎలక్ట్రికే అవుతాయి ఆ దిశగా ఈరోజు మరి ఇక్కడ వాయు మోటార్స్ కానీ 021 కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇస్ రియలీ హార్ట్నింగ్ మై కాంప్లిమెంట్స్ టు అనిల్ కామత్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎంజీ వాట్ ఐఎమ్ ఈవెన్ మోర్ ఇంప్రెస్డ్ అబౌట్ అనిల్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్ 3 థింగ్స్ యూఆర్ డూయింగ్ ఎంజీ ఆటోమోటివ్ యూఆర్ డూయింగ్ ఎంజీ కాంపోజిట్స్ యూఆర్ ఆల్సో డూయింగ్ ఎంజీ గ్రే ఇంజిన్స్ లైక్ ఐ వాజ్ మెన్షనింగ్ విల్ సర్టన్లీ గెట్ యూ ఇన్ టచ్ విత్ అదర్ ఎలక్ట్రిక్ వెహికల్ మేకర్స్ విల్ సర్టన్లీ రికగ్నైజ్ దిస్ బికాస్ యూఆర్ ఇంక్యుబేటింగ్ స్టార్టప్స్ యూ హ్యావ్ ద హార్డ్వేర్ నో హౌ యూ హ్యావ్ ద మెకానికల్ ఇంజనీరింగ్ నో హౌ అండ్ వాట్ యూ నీడ్ నౌ ఇస్ స్మార్ట్ న్యూ ఏజ్ పార్ట్నర్స్ లైక్ అమిత్ అండ్ శ్రీనివాస్ సో విల్ సర్టన్లీ ఎన్ష్యూర్ దట్ మోర్ అండ్ మోర్ పీపుల్ కమ్ హియర్ బట్ వాట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ ఇప్పుడు మన పిల్లలు ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు ఆ నిమ్స్లోకి పోయినప్పుడు అక్కడ చెప్తా ఉన్నారు ఈ కంపెనీస్ వస్తున్నాయి సంతోషం మరి మా స్థానిక పిల్లలకు ఉపాధి దొరకాలి అల్టిమేట్లీ ఏ ప్రభుత్వం అయినా భూములు ఇచ్చేది ఏ ప్రభుత్వం అయినా రాయితీలు ఇచ్చేది ఏ ప్రభుత్వం అయినా కృషి చేసేది పారదర్శకమైన విధానాల ద్వారా టీఎస్ఐ పాస్ లాంటి విధానాల ద్వారా ఎందుకు అంటే ఉపాధి కల్పన కోసం అల్టిమేట్గా ఉపాధి కల్పన జరగకపోతే భూములు ఇచ్చి రాయితీలు ఇచ్చి పెట్టుబడులకు సబ్సిడీలు ఇచ్చి ఎన్ని ఇచ్చినా కూడా స్థానిక పిల్లలకి స్థానిక యువతకి ఉపాధి దొరకకపోతే అవన్నీ కూడా నిష్ఫలం అవుతాయి అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఈరోజు ఇక్కడ ఏదైతే ఎంజీ ఈవీ పార్క్ స్థాపించారో మనకి తెలంగాణలో టాస్క్ అని ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఉంది తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ మరి ఈ టాస్క్ ద్వారా ఇక్కడ జహీరాబాద్లో వాట్ వీ విల్ డూ మేము ఏం చేయబోతున్నాం అంటే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మా సురేష్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడే వారి సూచన మేరకి ఇక్కడ లండన్కి సంబంధించి యూకేకి సంబంధించిన వార్విక్ యూనివర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వైద్య సేవలపై బ్రిటన్కు చెందిన ప్రముఖ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ గ్రూప్ ఐహెచ్జీ సంస్థ ప్రశంసల జల్లు కురిపించింది తెలంగాణ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది 22వ వార్షికోత్సవ శుభాకాంక్షలు చాలా సంతోషం ఈరోజు ఎన్టీ రామారావు గారంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలా అభిమానం ఈ హాస్పిటల్ పక్కనే ఉండేవాళ్ళం మేము ఈ రోడ్ ఈ పక్క వీధిలోనే ఉండేవాళ్ళం రోజు ఉదయాన్నే ఈ ఆసుపత్రి ముందు నుంచే తెలంగాణ భవన్కు కారులో వెళ్ళే ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు
ఎన్టీ రామారావు గురించో ఈ ఆసుపత్రి గురించో మేము ఆ కార్లో మాట్లాడుకున్న సందర్భాలు అనేకం. కొన్నిసార్లు చాలామంది పాపం ఆ పైన ఫుట్పాత్ల్లో ఆ బయట పడుకొని కనబడేవాళ్ళు చాలా సందర్భాల్లో. అది చూసినప్పుడల్లా ముఖ్యమంత్రి గారు బాధపడేవారు, వీళ్ళు ఎంతోమంది పేదవాళ్ళు. మహనీయుడు ఆ ఎన్టీ రామారావు గారు ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కడితే ఎంతోమందికి ఇలా సేవ దొరుకుతుంది, ఎన్నో కుటుంబాలని కాపాడుతున్నాడని చాలా ప్రేమగా వారిని తలుచుకొని వారిని గుర్తు చేసుకునేవారు. అప్పుడప్పుడు చాలామంది అక్కడ తెచ్చి భోజనం పెడతా ఉంటే పాపం రాత్రిపూట బయట పడుకుంటే అరే వీళ్ళు ఇట్లా రోడ్డు మీద పడుకుంటున్నారే పేషెంట్ అటెండెంట్స్ అని కూడా బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాకు బాగా గుర్తు ఒకసారి నందమూరి బాలకృష్ణ గారు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చినప్పుడు ఆయనకు సూచన చేసినారు, అద్భుతంగా నడుపుతున్నారు ఆసుపత్రిని, ఆ పేషెంట్ అటెండెంట్స్ కోసం కూడా ఒక నైట్ షెల్టర్ కట్టండి అని ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాన్ని అమలు చేయడం కూడా బాలకృష్ణ గారు చేశారు. ఈ ఆసుపత్రితో కానీ ఎన్టీ రామారావు గారితో ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరి అనుబంధం ఉంది. అందుకే ఇందాక బాలకృష్ణ గారు చెప్పారు బీఆర్ఎస్ కింద నలుగురు ముఖ్యమంత్రులు చేయని పనిని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే 6 కోట్ల రూపాయలు వేవ్ చేసి దీన్ని రెగ్యులరైజ్ చేసినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కింది. ఎందుకంటే వారికి ఎన్టీ రామారావు గారి మీద ఉన్న ప్రేమ, ఈ ఆసుపత్రి చేస్తున్నటువంటి మంచి సేవల మీద వారికి ఉన్న గౌరవం, ఒక మంచి సేవాభావంతో ఆసుపత్రి నడుస్తుంది. నిజానికి ఈరోజు ప్రైవేట్ రంగంలో పేదలకు లాభాపేక్ష ఎక్కువ లేకుండా నిజమైనటువంటి నిస్వార్థంగా సేవలు అందించేటువంటి కొద్ది ఆసుపత్రుల్లో మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి. మేము ఆరోగ్యశ్రీ కింద దాదాపు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటాం, అందులో 100 కోట్ల రూపాయలు క్యాన్సర్ మీద ఖర్చు పెడతాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 753 కోట్ల రూపాయలు క్యాన్సర్ వ్యాధి మీద ఆరోగ్యశ్రీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ 753 కోట్లలో అతి ఎక్కువ డ్రా చేసిన హాస్పిటల్ ఏదంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఎందుకు నేను సంతోషంగా చెప్తున్నానంటే చాలా ఆసుపత్రులు మేము ఆరోగ్యశ్రీ కింద పేషెంట్స్ని తీసుకోమని, మేము నాన్ ఆరోగ్యశ్రీ కింద చేస్తే అధిక ఆదాయాన్ని పొందొచ్చని, సేవాభావం లేనటువంటి వాళ్ళు చేస్తారు కానీ బసవతారకం సేవాభావంతో ఉన్న ఆసుపత్రి కనుక ప్రతి పేషెంట్ను, ప్రతి పేదవాడిని, తెలుగు రాష్ట్రాలే కావచ్చు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళను చేర్చుకొని అటు ఆరోగ్యశ్రీ కింద ఆయుష్మాన్ భారత్ కింద సేవలు అందించి ఎంతోమంది పేదల ప్రాణాలు కాపాడినటువంటి ఆసుపత్రి మన బసవతారకం ఆసుపత్రి. నాకు తెలిసి దాదాపు 3 లక్షల మందికి ఇది 2000 సంవత్సరంలో ప్రారంభమై ఇప్పుడు 22 సంవత్సరాలు నిండి 23వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంలో ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు వైద్యాన్ని అందించినటువంటి ఒక గొప్ప దేవాలయం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. నిజానికి ఆపదలో ఉన్నటువంటి ఒక పేషెంటు డాక్టర్ను ఒక దేవుడిగా చూస్తాడు, ఆసుపత్రిని ఒక దేవాలయంగా చూస్తాడు. మరి ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి అంటేనే ఒక భయం, ఒక ఆందోళన, అయ్యో నాకు ఏమవుతుందో అనేటువంటి ఒక టెన్షన్. అటువంటి వారికి ఒక భరోసానిచ్చి ధైర్యాన్నిచ్చి మరి ఆరోగ్యశ్రీ కింద ఎంతోమందికి సేవలు అందించి కొన్ని లక్షలాది మందిని నయం చేసి పంపినటువంటి ఆసుపత్రి మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. చాలా సంతోషం, దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. సరే దురదృష్టం, ఒక రకంగా క్యాన్సర్ పెరగడం మనం ఎవరం కూడా హర్షించాం, కానీ మన జీవిత లైఫ్ స్టైల్స్ బాగా మారడం వల్ల ఆరోగ్య అలవాట్లు, ఆహారపు అలవాట్లు మారడం వల్ల క్యాన్సర్ వ్యాధి బాగా ప్రబలుతూ ఉంది, బాగా పెరుగుతూ ఉంది క్యాన్సర్. ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలి. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మన దేశంలో 75% మంది ప్రజలు రోగం వస్తే కానీ ఆలోచించరు, రోగం రాకుండా ఉండే విధంగా. ఇందాక వారు బాలకృష్ణ గారు మెన్షన్ చేశారు యోగా గురించి, యోగా డే గురించి వారు మెన్షన్ చేసినారు. యోగా కానీ ప్రాణాయం కానీ కొద్దిపాటి జాగ్రత్తలు, కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, కొంచెం ఆహార అలవాట్లను జాగ్రత్తగా చేసుకోగలిగితే మనుషులు 75% రోగాలకు దూరంగా ఉండొచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే తనదాకా వస్తే కానీ తెలియదన్నట్టు రోగం వచ్చినప్పుడు కానీ మనిషి ఆలోచించడం లేదు.
మహారాష్ట్రలో హైడ్రామా కొనసాగుతూనే ఉంది. తిరుగుబాటు గ్రూప్ లో ఎమ్మెల్యేల సంఖ్య గంట గంటకు పెరుగుతుంటే సేవా చీఫ్ షాక్ లో కూరుకుపోయింది. ఇప్పటికే అసహనానికి గురైన సీఎం ఉద్దవ్ ఠాక్రే అధికార సీఎం నివాసాన్ని ఖాళీ చేశారు. అటు తిరుగుబాటు నేత మంత్రి ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ మహా ఆగుడి కూటమి నుండి శివసేన బయటకు రావాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే అర్ధరాత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. వర్ష బంగ్లా నుంచి తన లగేజీతో పాటు కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని బయటికి వచ్చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న శివసేన కార్యకర్తలు నేతలు కంటినీరు పెట్టుకున్నారు. అధికార బంగ్లాను ఖాళీ చేయొద్దని కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజకీయాల్లో గందరగోళం నెలకొనడంతో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే బుధవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు. అటు ఈ పరిణామాలపై స్పందించిన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే కూటమి నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. శివసేన మనుగడ కోసం అసహజమైన పొత్తు నుంచి బయటపడటం ఎంతో అవసరమన్నారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే ఫేస్బుక్ లైవ్లో ప్రసంగించిన తర్వాత షిండే ట్విట్టర్లో స్పందించారు. మహావికాస్ అగడి ప్రభుత్వంలో కేవలం కాంగ్రెస్ ఎన్సీపీలే లబ్ధి పొందాయని శివసైనికులు మునిగిపోయారన్నారు. మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో 5 రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల నుంచి ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కొన్న రాహుల్ గాంధీ తొలిసారి విచారణపై స్పందించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో తన్ను అడిగిన ప్రశ్నల గురించి వివరించారు. ఆప్కో లగా హోగా కి రాహుల్ గాంధీ 5 దిన్ 3-4 ఈడీ ఆఫీసరో కే సాత్ అకేలా బైఠా హై. ఆప్ గలత్ ఫెహమీ మే హో. ఉస్ కమరే మే ఇస్ సర్కార్ కే ఖిలాఫ్ జో భీ బినా డరే లడతా హై వో బైఠా థా. इसीलिए ईडी शीडी कुछ नहीं, कुछ फर्क नहीं पड़ता. आप एक आदमी को थका सकते हो मगर आप कांग्रेस पार्टी के करोड़ों कार्यकर्ताओं को नेताओं को नहीं थका सकते हो. ऑफिसर से जिन्होंने मुझे इंटरोगेट किया उनको भी यह बात समझ आ गई कि कांग्रेस पार्टी के नेता को डराया नहीं जा सकता है, कांग्रेस पार्टी के नेता को दबाया नहीं जा सकता है, धमकाया नहीं जा सकता है, क्योंकि कांग्रेस पार्टी सच्चाई के लिए लड़ती है. सच्चाई में पेशेंस की कोई कमी नहीं होती. सच्चाई कभी थकती नहीं है. झूठ जरूर थक जाएगा मगर सच्चाई कभी नहीं थकती. सच्चाई में पेशेंस की कोई कमी नहीं हो सकती. आपने मुझे इतनी शक्ति दी, आपने मुझे अपना प्यार दिया, इसके लिए मैं आपको दिल से धन्यवाद करना चाहता हूँ.